హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆర్జీవి గారు తీసిన వ్యూహం పార్ట్ 1 ఆగిపోయింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో చాలామంది ఎదురు చూశారు వ్యూహం ఎప్పుడు వస్తుందా, అసలు వ్యూహంలో ఎలాంటి పాత్రలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి గారు కానీ, అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కానీ. సో ఇవన్నీ కూడా సడన్గా ఆగిపోయినాయి. కొంతమేరకు ఆర్జీవి గారిని సపోర్ట్ చేసి ఆయన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. అవును. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే జనవరి 11కి వాయిదా పడింది. జనవరి 11కి వాయిదా వేసింది కోర్టు నిర్ణయాన్ని. అంటే ఇరు పక్షాల వాదనలు విన్నారు. నిజానికి నిర్ణయ జడ్జిమెంట్ వచ్చేసింటే ఈరోజు సినిమా రిలీజ్ అయి ఉండాలి. నిన్న నిర్ణయం ప్రకటించలేదు కోర్టు. జనవరి 11కి వాయిదా వేస్తూ దీనిలో లోకేష్ అడిగింది ఏంటంటే, పిటిషన్దారుడు లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పిటిషన్ వేశాడు. ఆయన ఏమడిగాడు, అసలు ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఎలా సర్టిఫికెట్ ఇచ్చారో అది తేలాలి ముందు అంటున్నాడు ఆయన. కాబట్టి అక్కడి నుంచి దర్యాప్తు విచారణ నుండి ఏదన్నా అక్కడి నుంచి జరగాలి. నిజానికి సెన్సార్ వాళ్ళు మొదటి సర్టిఫికెట్ ఇవ్వలేదు, దానికి రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. కమిటీ కొన్ని కట్స్ చెప్పుతూ ఆ డిస్క్లైమర్ ఉంటుంది మొదట, ఇందులో పాత్రలు కల్పితము అని. అలాంటిది కాకుండా ఇందులో పాత్రలన్నీ ఆల్రెడీ ఉన్నవే, సమాజంలో ఉన్న కథనే మేము తీసుకుని చేస్తున్నాము. ఈ కథలో మేము చెప్పినటువంటి విషయాలన్నిటికీ మేమే బాధ్యులం అని ఒక కార్డ్ వేసి రిలీజ్ చేసుకోండి అని చెప్పింది కమిటీ. రివైజింగ్ కమిటీ అంటారు. అంటే వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ వేసి వాళ్ళు ప్రత్యేకంగా దర్శిస్తారు దాన్ని. వాళ్ళు దర్శించి కొన్ని సలహాలు సూచనలు చెప్పారు, వాటిని పాటిస్తూ వీళ్ళు ప్రదర్శించారు. వారికి వారు ఓకే చెప్పిన తర్వాత సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ వచ్చేసింది, ఇంకా రిలీజ్ అయిపోబోతుంది సినిమా అనుకుంటుండగా ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి అసలు సెన్సార్ వాళ్ళు అలా ఎలా సర్టిఫికేట్ ఇస్తారు, ఈ సినిమా ఒక మనిషి జీవితానికి సంబంధించింది, ఆ జీవితంలో ఆయనకు తారసపడినటువంటి అవతల పాత్రలన్నింటినీ కూడా చాలా దుర్మార్గంగా చూపించారు అనేది ఎలిగేషన్. దీనికి అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే మాట్లాడుతోందేమో అని అనుకున్నాం మనం విన్నదాకా. దీనికి కాంగ్రెస్ వారు కూడా గొంతు కలిపారు. గొంతు కలిపి ఇందులో సోనియా గాంధీ క్యారెక్టర్ని కూడా కొంత న్యూనత పరిచయ పద్ధతిలో చిత్రీకరణ జరిగినట్టుగా మేము భావిస్తున్నాం ట్రైలర్ల నుంచి. కాబట్టి మా నాయకురాలని ఇబ్బంది పెట్టేలాగా సన్నివేశ చిత్రీకరణ ఉంటే మేము సహించాం అన్నారు వీళ్ళు. దీంతోపాటు రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పుడు బర్రెలక్క కూడా, బర్రెలక్క అలియాస శిరీష, ఆవిడ కూడా దాడి చేసింది. కేసు పెడతాను అంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఏదో కొంత తక్కువ చేసి మాట్లాడాడు అమ్మాయిని అనేది తను ఫీల్ అయ్యి, ఇది కొంచెం హర్టింగ్గా ఉంది, నేను కోర్టుకు వెళ్తాను అనేసింది. ఇలా చాలామంది వర్మ మీదకి దాడికి సిద్ధమైపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది 2-3 రోజుల్లో. ఈ క్రమంలోనే కోర్టు జడ్జిమెంట్ కూడా సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకుంటున్న సందర్భంలో నిర్ణయాన్ని జనవరి 11కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం ఇంకొంచెం ఇబ్బంది పెట్టింది అతను. అయితే నిజంగానే కోర్టు ఈ సినిమాను ఆపుతుందా, ఆగిపోయిందా సినిమా అని అనుకోనక్కర్లేదు. 11వ తారీఖు వరకు టైం ఉంది. 11వ తారీఖు కోర్టు పాజిటివ్ డెసిషన్ ఇవ్వచ్చు వర్మకి, లేదు మరొకసారి చూడండి సినిమాని అని సెన్సార్ వారికి చెప్పచ్చు. ఏదైనా కట్స్తో సినిమాను వదిలిపెట్టేయండి అని చెప్పచ్చు. మరీ ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటే, అంటే ఎందుకు ఇబ్బంది, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అవతలాళ్ళు అంటే, ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో, అది కూడా మెన్షన్ చేశారు. ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల సందర్భంగా ఇది ప్రజల అభిప్రాయాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఈ సినిమా. ఈ సినిమాలో వీళ్ళు చూపించినటువంటి కంటెంటు, ఈ కంటెంట్ ఆల్రెడీ వేదికల మీద ప్రసంగిస్తున్నారు నాయకులు. ఈ సినిమాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని
చెప్పే ప్రయత్నంలో భాగంగా వర్మ తీశాడని చెప్తున్నారు. ఈ సన్నివేశాల్లో ఉన్నటువంటి కంటెంట్, వీళ్ళని ఇబ్బంది పెట్టే కంటెంట్ ఆల్రెడీ వివిధ సందర్భాల్లో వివిధ నాయకులు వేదికల మీద మాట్లాడింది. కాబట్టి కొత్తగా ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టేది ఏముంది? అసలు పాలిటిక్స్ అంటేనే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఆయనకు తారసపడ్డటువంటి శత్రువులందరూ విలన్లుగానే ఉంటారు సినిమాలో. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర తీసేటప్పుడు వీళ్ళు విలన్లుగా కనిపించవచ్చు. ఇది ఎటైనా జరుగుతుంది కదా. దీనిలో పెద్ద విచిత్రం ఏముంది అనేది వర్మ లాజిక్, వర్మ గారు చెప్తున్న సీరియస్గా చెప్తున్న అభిప్రాయం. అంత మాత్రమే కాదు, అంటే దీనిలో వాస్తవికంగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కథనే చెప్తున్నాడు, జరుగుతున్న పాత్రలనే తీసుకుని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు సమాజంలో, ప్రస్తుతం గేమ్లో కూడా ఉన్నారు. ఈ గేమ్లో ఉన్న వాళ్ళని గురించి బ్యాడ్గా చెప్పటం వలన ఇంకెవరికో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడానికి ఇంతమందిని వీధిని పడేస్తాడా అని ఇంకొక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఎంతమందినైనా వీధిని పడేయచ్చు. తనకి ఒకతను నచ్చాడు, వర్మకి ఆయన నచ్చాడు, జగన్మోహన్ రెడ్డి. ఆయన జీవితంలో ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి, ఆయన ఫీల్ అవుతున్నాడో లేదో తనకు తెలియదు, ఈయన ఫీల్ అయ్యి సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత జనం చెప్తారు, జనాలకు తెలుసుగా ఏది నిజము ఏది కాదు అనే విషయం. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కోణంలో ఆయన నిజాలు ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన కోణంలో ఆయన నిజాలు ఆయన చెప్తాడు. కానీ జనాలకు ఒక పర్సెప్షన్ ఉంటుందిగా, ఒక దృక్పథం ఉంటుంది కదా. అయితే ఇక్కడ జనం ఏమంటున్నారంటే, మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో, కొంతమంది జనం జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, దాని మీద సినిమా తీయండి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దాని మీద కాదు, పరిపాలన మీద సినిమా తీయండి అని చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. వర్మ చెప్తుందండి, ఇది మొదటి భాగం వ్యూహం అనేది. ఇది రాజశేఖర రెడ్డి మరణం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం వరకు ఈ భాగంలో ఉంటుంది. ఆయన పరిపాలన, ఈ 4.5 ఏళ్ల పరిపాలన, మళ్ళీ ఎన్నికల ముంగిట వచ్చిన సందర్భం వరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది. శబదం అనేటువంటి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు దానికి. ఆ శబదంలో ఆ కథ ఉంటుందని చెప్తున్నాడు ఆయన. అప్పటిదాకా వెయిట్ చేయాలిగా మరి ప్రజలు. ఆ ప్రజలంటే ఎవరు? ప్రజలు అనగా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న వాళ్ళే మాట్లాడుతున్నారు ప్రజల పేరుతో. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీతో టైఅప్లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు, జనసేన కావచ్చు, అది లేకపోతే జనసేన నుంచి నాగబాబు గారు కావచ్చు, వీళ్ళు కదా మాట్లాడుతోంది. ప్రజలు ఎక్కడ మాట్లాడుతున్నారు? ప్రజలకు అంత తీరికుందా ఈ సినిమా గురించి ఆర్గ్యూ చేసే అంత తీరిక? కాబట్టి ఇలా సినిమాలు తీయటం అనేది కొత్త ఏం కాదు. గతంలో ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు అనేక సినిమాలు తీశాడు. నేరుగా ఆయన క్యారెక్టర్నే పెట్టి, ఆయన ఆహార్యం పెట్టి, ఆయన డైలాగులు చెప్పే పద్ధతిని పెట్టి, ఆయన మీద అనేక సినిమాలు, నా పిలిపే ప్రభంజనం అనే సినిమా, మండలాధీశుడు అనే సినిమా, విశ్వామిత్ర అనే సినిమా, ముఖ్యమంత్రి అనే సినిమా, ఇన్ని తీశారు కదా. రాజకీయ చదరంగం ఇన్ని తీసినప్పుడు ఆయన ఏమి రియాక్ట్గా అయ్యి కోర్టుకు వెళ్ళలేదుగా. పైగా సినిమాలు తీసిన డైరెక్టర్ అంటే అందులో ఒక రెండు సినిమాలకు విజయ నిర్మల డైరెక్షన్ చేసింది. ఆవిడేదో పెళ్లిలో కనిపిస్తే పిలిచి దగ్గరికి, ఏమమ్మా నా మీద తీస్తున్నారట సినిమాలు, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట ఆయన చాలా కార్డియల్గా, తిడుతున్నట్టు కాదు, మామూలుగా సమాచారం తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడిగినట్టుగా అడిగాడట. వీళ్ళు నవ్వు ఊరుకున్నారు, ఆయన కూడా నవ్వేసి వెళ్ళిపోయాడు అంతే. ఇలా కోర్టుకు వెళ్ళి సినిమాలు ఆపమని చెప్పలా. మండలాధీశుడి సినిమా రిలీజ్ అయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. కోట శ్రీనివాసరావే ఆయన ఇమిటేట్ చేస్తూ యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన మీద దాడి చేశారు. అప్పుడు కోట శ్రీనివాస్ గారి మీద దాడి చేసినప్పుడు ఆయనే నేరుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, ఇలా జరిగిందండి, ఇలా మీ వాళ్ళు దాని మీద దాడి చేశారని. అలా దాడి చేస్తారు? మీరు మీకు ఇచ్చిన క్యారెక్టర్ని మీరు పోషించారు అంతే, మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే వాళ్ళెవరు కొట్టడానికి అన్నాడు ఆయన.
అది కోట శ్రీనివాసరావు గారు అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను, కానీ ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. అలాగే పృథ్వీ ఒక సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చేశాడు, విశ్వామిత్ర అనే సినిమాలో. అతను కూడా వెళ్ళిపోయి నమస్కారం పెట్టి తప్పు చేశానండి అనే పద్ధతిలో చెప్పుకున్నాడు ఆయన. అభిభయ అదేం కాదు, మీరు మీ పని మీరు చేస్తున్నారు, అందులో తప్పేం లేదు అన్నాడు ఆయన. ఇలా రియాక్ట్ అవ్వాలి కదా, ఇలా రియాక్ట్ కాకుండా ఇదేదో పర్సనల్గా తీసుకుని సినిమా రిలీజ్ అయిపోతే మా పార్టీ ఓడిపోతుందేమో అంటే, ఈ సినిమాలో ఉన్నవన్నీ నిజాలను నువ్వు యాక్సెప్ట్ చేసినట్టేగా, ఈ సినిమా రిలీజ్ అయితే మా ప్రభుత్వం ఏర్పడదేమో అనే భయం నీలో ఉంది అంటే, వర్మగారు అన్నీ నిజాలు తీశాడని మీరు ఒప్పుకున్నట్టుగా అవుతుంది కదా. ఈ గోల ఇలా నడుస్తూ ఉండగా దీనికి కలుపుతూ ఇంకో కొత్త గోల యాడ్ అయింది, తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓ పెద్ద మనిషి, కొలుకుపూడి శ్రీనివాసరావు అనే ఓ పెద్ద మనిషి TV5 అనే ఛానల్లో కూర్చుని సాంబశివరావు అనేటువంటి ఒక యాంకర్ సమక్షంలో మాట్లాడటము, ఆయన దాన్ని రెట్టించి నిజంగా ఇస్తారా అని, ఆయన కింద నిజంగానే ఇస్తారా అని కొంతమంది, ఇస్తాను అంటే మేము ప్రయత్నం చేస్తాము టైపులో కొంతమంది, అది లైవ్ డిస్కషన్, యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తారు కదా. యూట్యూబ్లో లైవ్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇది తప్పు తప్పు చేస్తున్నారు అనే అభిప్రాయం తెలిసినప్పటికీ దాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఒకవేళ లైవ్లో తెలియకపోయినా, తప్పు చేస్తున్నామని తెలియకపోయినా దాన్ని కట్ చేసి యూట్యూబ్లో పెట్టేటప్పుడైనా తెలియాలిగా. గొడవ జరిగి వీళ్ళకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టిన తర్వాత కదా మీరు యూట్యూబ్లో తీసేసింది, అది అప్పటిదాకా మెయింటైన్ చేశారు కదా. అంటే ఏమర్థమవుతోంది ఈ మొత్తం ఎపిసోడ్లో? తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవరైతే కేసేశారో వాళ్ళు రాంగ్గా పెడుతున్నారు, కోర్టుకి చాలా తప్పుడు విషయాలు చెప్తున్నారు, చెప్పారు. కోర్టు ఇది కొంచెం క్రిటికల్గా ఉంది అనే ఉద్దేశంతో వాయిదా వేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారు ఆ కోర్టు తీర్పుని? తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తోంది సోనియా గాంధీని. ఒకవేళ కేసీఆర్ గారు ఉంటే సినిమా రిలీజ్ అవుద్దా అంటారు. అదే అదే చెప్తున్నా, ఇప్పుడు సోనియా గాంధీని కూడా చాలా దుర్మార్గంగా చూపించారు ఆ సినిమాలో అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీతో అంటే పర్టికులర్గా చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ హైకోర్టు దీన్ని ఆపింది అనేదాన్ని ఎలా పిక్చర్ చేయొచ్చు మాట్లాడదలుచుకుంటే? కోర్టుని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ప్రభుత్వం, లేకపోతే ప్రభుత్వాధినేతలు ఇన్ఫ్లుయెన్స్ చేసి సినిమాని ఆపారా దాకా ఆలోచించవచ్చు కదా. కానీ అలా జరిగిందని అనుకోనక్కర్లేదు, కానీ కోర్టు అయితే 11 వరకు వాయిదా వేసింది వ్యవహారాన్ని. 11వ తారీఖు వరకు వాళ్ళు కూడా వాయిదా వేసుకోవాలిగా రిలీజ్ అనివార్యంగా. అలా వాయిదా వేసుకున్నారు. నిజానికి వర్మ రిలీజ్ని ఎవరూ ఆపలేరు అని మాట్లాడాడు, కానీ కోర్టును పట్టించుకోనక్కర్లేదు, ఆయన సెన్సార్ను కూడా పట్టించుకోనక్కర్లేదు. ఇండిపెండెంట్ మూవీ కల్చర్ అని ఒకటి ఉంది ఆల్రెడీ మనకి. సో ఇండిపెండెంట్ మూవీగా నేను దీన్ని జనంలోకి తీసుకెళ్తున్నాను అని చెప్పి దాన్ని యూట్యూబ్లో పెట్టచ్చు ఆయన. ఇలాంటి ప్రమాదం ఉంటుందని వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి కంప్లైంట్లో దీన్ని ఏ మాధ్యమంలోనూ రిలీజ్ కాకుండా ఆపండి అని కూడా కోరాడు ఆయన. యూట్యూబ్తో సహా ఏ మాధ్యమంలోనూ, గతంలో అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ అని ఒకటి తీసి ఒక ఓటీటీలో పెట్టాడు ఆయన. శ్రేయాస్ మీడియాస్ వాళ్ళ ఓటీటీలో షేరింగ్ పద్ధతిలో పెట్టాడు వర్మగారు, చాలామంది చూశారు దాన్ని. దానికి 100-200 కట్టి ఆ సినిమా చూశారు. అలాంటి ప్రమాదం ఏదన్నా ఉంటుందేమో అని భయపడి అది కూడా ఒక వాక్యం జోడించారు అక్కడ కోర్టుకు సమర్పించిన దానిలో. కాబట్టి ఇండిపెండెంట్ మూవీగా నేను దీన్ని ట్రీట్ చేస్తున్నాను, అందుకని సెన్సార్ సర్టిఫికెట్లు ఇవేం లేకుండా నేను జనంలోకి సినిమాని తీసుకెళ్తున్నానని ప్రతి ఊరు వెళ్ళిపోయి ఒక 10 ఊళ్ళల్లో 10 కళ్యాణ మండపాల్లో సినిమా వేస్తాడు. ప్రజలారా మీరు వచ్చి చూడండి, నచ్చితే అక్కడ డబ్బా ఉంటుంది దానిలో డబ్బులు వేసి వెళ్ళండి, నచ్చకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోండి అని కనుకంటే ఏంటి పరిస్థితి? అది ఎలా ఆపగలరు వీళ్ళు? ఆ స్వేచ్ఛ ఉంది కదా అతనికి.
అలా ఆయన సినిమాని ఏదో కోర్టులో ఉంది కాబట్టి అనేది పక్కన పెట్టేసి ఇండిపెండెంట్ మూవీగా రిలీజ్ చేసుకుంటున్నాను నేను అని జనంలోకి తీసుకెళ్ళి ఊరూరా గొడ్లు కట్టి తెరలు కట్టి ప్రదర్శించుకునే హక్కు ఉంది ఆయనకి. అలా ప్రదర్శిస్తూ ప్రజలారా మీకు ఇది నచ్చితే ఆ హుండీలో డబ్బులు వేసి వెళ్ళండి అనే పద్ధతిలో ప్రతి చోట ప్రతి కళ్యాణ మండపంలోనూ లేకపోతే ఓపెన్ ఏరియాలో పంచాయతీ ఆఫీసుల దగ్గర రామ మందిరాల దగ్గర తెరలు కట్టి సినిమా వేసేసి అక్కడ హుండీలు పెట్టి బాబా మీకు తోచిన డబ్బులు వేయండి దానిలో అని చెప్పి ఒక కొత్త మూమెంట్ ఒకటి బిల్డప్ చేశాడు అనుకోండి రామ్ గోపాల్ వర్మ, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమో ఆశ్రయిస్తారు మీరు? అసలు సినిమాని ఆపాలి అనుకోవటం ఏమిటి? ఆయన చెప్పదలుచుకున్నాడో చెప్పనివ్వండి, మీరు దాని మీద మీరు అందులో తప్పు అనుకున్న అంశాల మీద మీరు మాట్లాడండి. అసలు మాట్లాడటమే తప్పు అనటం డెమోక్రసీని వ్యతిరేకించడం కదా. అభిప్రాయం చెప్పేటువంటి హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఒక కథ రాసేవాడికి కథలో ఒక అభిప్రాయం చెప్తాడు. సినిమా కూడా కెమెరాతో తెర మీద రాసే కథే అనుకుంటే ఒక రచయిత అభిప్రాయాల మీద నేను ఉక్కుపాదం పెడతాను అని చెప్పడమేగా లోకేష్ గారు, ఇది ప్రమాదకరం. ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తే కొన్ని ఓట్లు పోయే ప్రమాదం కూడా ఉంది వాళ్ళకి. అది అర్థం చేసుకోవాలి. దీన్ని ఆపడం వల్ల ఎందుకంటే ఇది సీరియస్గా గనక క్యాంపెయిన్ చేయగలిగితే రామ్ గోపాల్ వర్మ దీనిలో కంటెంట్ను ఒక అరగంట కుదించి అది పెట్టుకుని ఊరూరు వెళ్ళి మీటింగులు పెట్టి అయ్యా నేను ఇది చెప్పాను దీన్ని ఆపారు వాళ్ళు, నేను పూర్తి సినిమా వేయట్లా మీకు అందువలన, ఇదిగో ఈ అరగంట సినాప్సిస్ వేస్తున్నాను, ఇవి కీలక సన్నివేశాలు, నేను చంద్రబాబు నాయుడు ఇలా బిహేవ్ చేశాడు, సోనియా గాంధీ ఇలా బిహేవ్ చేసిందని నేను అనుకున్నా, ఇదిగో ఇక్కడ సీన్ ఉంది, ఇలా చేసుంటారు వాళ్ళని నా అనుమానాన్ని చెప్పా, ఇది తప్పైతే వాళ్ళు తప్పని తిట్టాలి నన్ను, అంతే తప్ప సినిమా ఆపేయమంటాం ఏంటండి? సినిమా ఆపేయటం అంటే అసలు ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదా? ఇదేం నిర్ణయం, ఇదేం డెమోక్రసీ, ఇదేం డెమోక్రటిక్ థాటు అని గనక అతను జనంలోకి వెడితే మీ పరిస్థితి ఏంటి? అది ప్రమాదకరం కదా, పార్టీకి దెబ్బేసే కార్యక్రమం కదా. ఆయన సీరియస్గా గనక తీసుకుని నేను అది కోరుకుంటున్నా. వర్మగారు ఇప్పటికైనా సరే ఈ టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడటం మానేసి సీరియస్గా సినిమాని ట్రిమ్ చేసి కొంత కంటెంట్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయి తెరలు పైకి ప్రదర్శించేసి అక్కడే ఎవరన్నా అరెస్ట్ చేయడానికి వస్తే అక్కడే గొడవపడి ఇలా గనక వీధుల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వీధుల్లో గనక వర్మ గొడవ మొదలైపోతే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మార్జిన్ ఉందంటున్నారు ఇప్పుడు, ఆ మార్జిన్ వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఆయన టేకప్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఇలా కూర్చుని బాధపడే కన్నా. దీనికంటే కూడా సినిమాని నిడివి తగ్గించి దాన్ని ఒక చిన్న హార్డ్ డిస్క్లో పట్టుకుని జేబులో వేసుకుని ప్రతి ఊరు వెళ్ళిపోయి, వాళ్ళకి ఎలాగో నెట్వర్క్ ఉంది, వైసీపీ మద్దతు ఉంది ఆయనకి, ప్రతి ఊళ్ళోనూ ప్రజల్లో ప్రచారం చేసి ఒక డప్పు పెట్టి టమటమా మూలంగా తెలియపరిచేది ఏమంటే ఈరోజు రామ మందిరం దగ్గర రామ్ గోపాల్ వర్మ గారు సినిమా వేస్తున్నారు, రెండవ హో అంటే జనాలు వస్తారు కదా, ఆ వచ్చిన జనాలకు తెరకట్టి సినిమా వేసి చూపిస్తండి, చూపించి ఇది పూర్తి స్థాయిలో నేను 2 గంటలు తీసాను, ఇది మీకు చూపిస్తోంది 1/3 గంటే, లేకపోతే గంట చూపిస్తున్నాను, మిగిలిన గంట చూపించలేకపోతున్నాను, ఇది చూపించలేకపోవడానికి కోర్టు కారణం లేకపోతే కోర్టులో కేసు వేసిన లోకేష్ కారణం, అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా మాకు లేదా, సినిమాలు తీసుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఇప్పుడు వారి తాతగారు లోకేష్ గారి తాతగారు యమగోళ సినిమాలో స్ట్రైట్గా సంజయ్ గాంధీ మీద, స్ట్రైట్గా ఇందిరాగాంధీ మీద విమర్శలు చేశాడు కదా, నా దేశం సినిమాలో కూడా చేశాడు కదా, తాతమ్మ కళ అనే సినిమాలో చేశాడు కదా, మరి ఆయనకు లేని ఇబ్బంది వర్మకేమిటి? ఆయన మీద సినిమాలు తీసినా ఆయన రియాక్ట్ కాలేదు కదా, మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు మీ మీద తీస్తే? అంటే ఆయనకుండే ధైర్యం మీకు లేదా, ఆయనకుండే సంస్కారం మీకు లేదా? ఇది కదా క్వశ్చన్ చేయాలి. లోకేష్ని ప్రస్తుత తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అనేటువంటి ఆయుధంతో చంపేయచ్చు. రామ్ గోపాల్ వర్మ సీరియస్గా పట్టించుకుంటే
ఎన్టీఆర్ అనే ఆయుధం పట్టుకుని తెలుగుదేశం పార్టీని లోకేష్ని వేసేయచ్చు. ఆ కార్యక్రమం కనుక వర్మ తీసుకుంటే రంజుగా ఉంటుంది రాజకీయం. అది కాకుండా ఇలా టీవీ స్టూడియోల్లోనూ అక్కడ ఇక్కడ కూర్చుని మాట్లాడటం వలన ప్రయోజనం ఏమి ఉండదు. అంటే వాళ్ళకి సంబంధించిన మీడియాలో వాళ్ళు తలలు నరికి కోటి రూపాయలు ఇస్తామంటారు. ఈయన దానికి ఆపోజిట్ మీడియాకి వెళ్ళి కూర్చుని బోరును వెలపిస్తాడు. దీనివలన ఉపయోగం కాదు. నువ్వు జెన్యున్ కంటెంట్ నేను తీశాను అనే నమ్మకం నీకు ఉంటే సీరియస్గా దాన్ని ట్రిమ్ చేసుకుని ఒక హార్డ్ డిస్క్ పట్టుకుని వీధుల్లోకి వెళ్ళిపోవటమే, జనంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అనాలి. నాకేం సంబంధం రాజకీయాలు అనొచ్చు ఆయన డిప్లొమాటిక్గా. మీరు పొలిటికల్ సినిమా తీసినప్పుడు పొలిటికల్ వారు చేయాలి, అది తప్పదు. అలా కాకుండా మీరు ఏదో ప్రేమ కథల సినిమాలుగా తీసుకుంటామంటే ఎవడు పట్టించుకోడు. ఆ పని కాదు మీరు చేసింది. మీరు సీరియస్గా పొలిటికల్ సినిమాయే తీశారు కాబట్టి పొలిటీషియన్ లాగానే వ్యవహరించాలి. దీనిలో మొహమాట పడకూడదు. ఒక పాత సేయింగ్ ఉంటుంది, అదేంటంటే ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించాల్సినంతగా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావంటే ద్వేషించాల్సిన వాడిని ద్వేషించాల్సినంతగా ద్వేషించినప్పుడు మాత్రమే అని. అందుచేత నువ్వు ద్వేషించదలుచుకుంటే బలంగా ద్వేషించు, సీరియస్గా ద్వేషించు, దాని మీద యుద్ధం చేయి. యుద్ధం చేయటం ఇలాంటివి మన ప్రోగ్రాం కాదండి. ఏదో మైక్ దొరికితే కాసేపు మాట్లాడతామంటే కుదరదు. అందుకని వర్మకి అద్భుతమైన అవకాశం అయితే ఇచ్చారు శ్రీ కోర్టు వారు, శ్రీ లోకేష్ గారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయన వీధిలోకి వస్తే బెటర్ గొడవ మొదలవుతుంది ఏపీ రాజకీయాల మీద. అందులో నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడగలిగితే, ఎన్టీఆర్ని ఆయుధంగా మలిచి కనుక మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళ కౌంటర్ లేదు, వాళ్ళ నోళ్ళు లేవు. రెండే ప్లస్ పాయింట్లు దీనిలో. ఎన్టీఆర్ తన్నే విమర్శిస్తూ సినిమాలు తీసిన వాళ్ళమే దాడులు చేయలే, పైగా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ గోడు విన్నాడు. అంత డెమోక్రటిక్గా వీళ్ళు లేరు. రెండోది ఆయన కూడా అవతల వాళ్ళ మీద సినిమాలు తీశాడు. ఆయన పుట్టపర్తి సాయిబాబా మీద కూడా సినిమా తీశాడు. ఆయన ఉండగానే, సాయిబాబా ఉండగానే ఈయన ఆయన మీద సినిమా తీసి కోర్టుకు వెళ్ళి గెలిచి సర్టిఫికేట్ తెచ్చుకుని సినిమా రిలీజ్ చేశాడు కూడా. వీరబ్రహ్మం గారి చరిత్ర కూడా అలాగే ఆగింది. ఇందిరాగాంధీని ఏదో అన్నాడు అని చెప్పి ఆపారు ఆ సినిమాని. ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది. రెండేళ్లకి కోర్టులో గొడవలన్నీ ముగిసి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు. ఇలా కోర్టు యుద్ధాలు చేశాడు ఆయన. తాతమ్మ కళ మూడేళ్ళు ఆగింది. అందులోనూ ఇందిరాగాంధీని విమర్శించాడు. గొడవలు లేకుండా రిలీజ్ అయిన పొలిటికల్ సినిమాలు రెండే ఆయనవి. ఒకటి నాదేశము, తర్వాత దానికి ముందు యమగోళ. యమగోళ కూడా ఆగిపోతుందేమని ప్రొడ్యూసర్ చివరి వరకు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు. అది ఆ రోజుల్లో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా, 35 లక్షలు 40 లక్షలు పెట్టున్నాడు. దానికి ఆగిపోతే ఏంటి పరిస్థితి అని టెన్షన్ ఆయనకి. లక్కీగా సంసారం వాళ్ళు ఏం మాట్లాడలేదు, సినిమా రిలీజ్ అయిపోయింది. ఏపీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వెంగళరావు గారు సీఎం అప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయితే సినిమా పరిస్థితి ఏమిటి అనే భయం కూడా ఉంది ప్రొడ్యూసర్కి. ఏం కాలా, పాజిటివ్గా సినిమా హిట్ అయింది, 175 డేస్ ఆడేసింది కాబట్టి ధీమాగా ఉన్నాడు. ఆయనే నాదేశం తీశాడు తర్వాత. అందులోనూ ఇందిరాగాంధీని తీవ్రస్థాయిలో విమర్శించారు. రోజులన్నీ మారాయి, నీ పోజులు ఇంకా ఆపవే అని ఇందిరాగాంధీ మీద పాట కూడా పెట్టారు. డబ్బులున్న బొమ్మ నీ డబ్బులు ఇంకా చల్లవే అని పాడతాడు. మరి అవన్నీ చేశారు కదా, మీ పార్టీ నాయకుడే కదా ఆయన. ఆయన అవతల పార్టీ వాళ్ళ మీద సినిమాలు తీసాడు, ఆయన మీద సినిమాలు తీసినా ఆయన ఏమనలా. మీ గురించి సినిమా తీస్తే మీరెందుకు రోడ్డును పడి అనవసరంగా ఏడుస్తారు లోకేష్ గారు అని క్వశ్చన్ చేయాలి కదా రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ అనబడే ఆయుధం పట్టుకుని తెలుగుదేశం పార్టీని, లోకేష్ని చితక్కొట్టడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. దాన్ని వినియోగించుకోవాలి వర్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.